గొనకొని వసియంప గుహలు లేకున్నవే. ఋషులు పడుకోవడానికి గుహలున్నాయి. ఈ భయంకరమైన సంపదలు ఎందుకు, ఈ ప్రసాదాలు ఎందుకు, డబల్ బెడ్రూములు ఎందుకు, త్రిబుల్ బెడ్రూములు ఎందుకు, మాకు చాలు ఒకటే బెడ్డు, నేలే బెడ్డు అనుకునేవారు. బెడ్ మీద పడుకుంటే చాలు, అదే బెడ్డు, వేరే బెడ్రూమ్ కావాలని కోరేవారు కదా. ఏమండోయ్ బాలకృష్ణ గారు, ఐనుగాడికి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, సింగిల్ బెడ్రూమ్ ఇవరా అని అడిగే మహానుభావులు కాదు వాళ్ళు, పాపం పుణ్యాత్ములు వాళ్ళు. ఇంకా తినడానికి సహజంబులగు కరాంజలు లేకున్నవే, భోజన భాజన పుంజమేల. భోజనం చేయడానికి ఆకులు కావాలా? భాజనం అంటే కంచం. భోజన భాజన పుంజము అంటే భోజనం చేయడానికి కంచాల యొక్క సమూహం ఒక్కర్లా. పేపర్ ప్లేట్లో, వెండి ప్లేట్లో, సొంత కంచాలో. పూర్వం చక్క అందరికీ తలకు కంచం ఇచ్చేవారు ఆయన. ఇదివరకు యాత్రకి వెళ్ళినప్పుడు అలా గురువు గారికి వాళ్ళకిని ఇలాంటి కంచాలు, ఈ గ్లాసులు, ఈ బాధ అక్కర్లేదట. ఎందుకంటే వాళ్ళు చేతుల్లోనే పెట్టి చూతునేవారు. ఎలా భిక్షాందేహి అంటే ఆడవాళ్ళు వచ్చి ఏం చేసేవారు, చేతిలో ఎంత ఆహారం వేసేవారు, ఆ చేతుల్లోనే తినేసేవారట. మంచినీళ్ళు చేతుల్లోనే పోసేవారు. పూర్వం ఇళ్ళకి వచ్చిన వాళ్ళకి చేతుల్లో పోసేవారు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ మహాకవి పోతన గారు, సహజమైన చేతులు ఉన్నాయి, అవే భోజన పాత్రలు, అవే జలపాత్రలు. ఆ పాత్రలు చాలదా, మాకెందుకు భోజనం చేయడానికి వెండి కంచాలు, బంగారపు కంచాలు, మళ్ళీ ప్లేట్లు మోసుకెళ్ళడం, మళ్ళీ దీనికోసం వజ్జోలే. కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ. పూర్వం ఓ సన్యాసి ఉండేవాడు, వాడికి రెండు గోచిగొట్టలు ఉండేవి. ఈ గోచిగొట్టలు ఆరేసుకున్నప్పుడల్లా ఓ ఎలకొచ్చి ఏం చేసేదిట, దాన్ని కొరికేసేది. మళ్ళీ కొత్త గోచి కోసం వెళ్ళేసరికి ఆయనకి పేచి, అప్పుడు కూచేయని లేరు ఒక గోచి ఇవ్వడానికి. దాంతో ఏమైపోయింది, విసిగిపోయాడు ఆయన. ఎత్తమాటు ఆరేయడం, ఆ గోచి గొడ్డల్ని ఎలకలు కట్ చేయడం, ఒళ్ళు మండి ఈ ఎలకల్ని చంపేసి ఈ గోచి గొడ్డలు రక్షించడానికి ఓ చక్కని పిల్లిని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్లిని రక్షించడానికి ఏం చేయాలి, పిల్లి రోజు పొద్దున్నే మే ఈయన తాగినా తాగకపోయినా కాఫీ దానికి పోయాలి. అందుకని పిల్లిని రక్షించడానికి ఏం చేశాడు, పాలు ఆవిడ దగ్గర పాలు కొన్నాడు. రోజు పాలు ఎక్కడ పోస్తాను, డబ్బులు అంది ఆవిడ. డబ్బుల కోసం ఏం చేశాడు ఈయన, అడుక్కోవడం మొదలెట్టాడు. నాకు ఒక పిల్లి, ఆ పిల్లికి పోయాలి పాలు, పాలు కొనాలంటే కావాలి డబ్బు, ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్ అని అడుక్కోవడం మొదలెట్టాడు. ఇప్పుడు ఈ పాలావిడ రోజు పాలు పట్టుకొచ్చేవిడ మధ్య మధ్యలో మా ఆవు వట్టిపోయిందంటే ఇంకో 4-5 ఆవులు దానం పుచ్చుకున్నాడు. మళ్ళీ ఈ ఆవులన్నీ పెరగగానే వీటి కోసం ఏం చేశాడు, స్థలం కొన్నాడు, మళ్ళీ పీఠం కట్టాడు. ఈ పీఠాల్లో మళ్ళీ మెయింటెనెన్స్ కోసం కొంతమంది మనుషులు పెట్టి వాళ్ళకి భోజనాలు, వంట వాళ్ళు, మళ్ళీ వాళ్ళ కోసం రూములు కట్టాడు. ఈ రూముల్లో మేము ఉండలేకపోతున్నామండి, ఫ్యాన్లు కావాలి, ఏసీ కావాలన్నారు. ఈ దిక్మలాళ్ళు ఊరికి ఉంటారా, మాకు ఏసీ కావాలి, మళ్ళీ నాన్ ఏసీ కుదరదు అంటారు. మళ్ళీ అందులో తెల్లవారుజామున స్నానం చేయడానికి గీజర్లు కావాలన్నారు. వీటి కోసం ఈయన మళ్ళీ మొదలెట్టి ఉపన్యాసాలు మొదలెట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి డబ్బు పోగేశాడు. ఈ పోగేయడంలో వ్యవస్థ అయిపోయింది. చివరికి తపస్సు పోయి వ్యవస్థ కాస్త అవస్థగా మారిపోయి చివరి రోజుల్లో ఈ ఆశ్రమం ఏమైపోతుందో, డబ్బేది డిపాజిట్లేవి అని డిపాజిట్ అని చచ్చిపోయాడు. ఈయన డిపాజిట్ అలా యమలోకానికి పోయాడు. ఇప్పుడు ఏమైంది, గోచి గుడ్డ కోసం ఇంత అవస్థ పడ్డాడు, గోచీతో వచ్చింది పేచి. కాబట్టి క్రమక్రమంగా మనకి తెలియకుండానే వస్తువులు కూడా ఉండే కొద్దీ బెంగెక్కువైపోతుందండి. ఏ వస్తువులు అయితే గొడవలేదు, చేతికి ఏ ఉంగరము లేకపోతే దర్జాగా ప్యాసింజర్ రైల్లో పడుకోవచ్చు మనం. చేతికి ఉంగరం ఉంటే అక్కడ నుంచి ఉంగరాన్ని జాగ్రత్తగా దాచుకోలేక ఎవడు పీక్కుపోతాడోనని అక్కడ నుంచి రాత్రిపాట కిటికీ తలుపులు వేసుకోను. అక్కడేమో గొలుసుతో పడుకుంటే మరీ ప్రమాదం. ఒక ఆవిడ పాపం 2010వ సంవత్సరంలో గౌహతి నుంచి వస్తూ కిటికీ దగ్గర పడుకుంది. ఆవిడ మెడ నిండా గొలుసు. ఆ బయట నుంచి దొంగ నెత్తి మీద టప్పర కొట్టాడు. ఎందుకు కొట్టాడు తెలుసా, ఆవిడ పడుకునేటప్పుడు కూడా ఈ గొలుసు చుట్టూత లే మెడ చుట్టూత కొంగు పెట్టుకుంది, కొంగు కింద గొలుసు కనబడదని. దాని మీద చెయ్యిలా పెట్టుకుంటే నెత్తి మీద కొట్టగానే బాబో ఏం చేయి దిగానే ఆ గొలుసు మిక్కుపోయాడు. ఇంకెక్కడి నుంచి ఎంత గొడవ, ఇంకెక్కడి నుంచి మీరు చూడండి. ఎక్కడన్నా చేతికి ఉంగరాలు గొలుసులు ఉంటే రైల్లో పడుకునేటప్పుడు ఎంత భయం అంటే, ఆడవాళ్ళని కిటికీలు వేసుకోండి, ఇటుకేసి తలకాయ పెట్టుకోండి, ఇటుకేసి కాళ్ళు పెట్టండి అని చెబుతున్నావా లేదా. అందుకని ఈ సన్యాసి గారు మాండవీడు ఏమన్నాడు, వద్దు బాబోయ్ నాకు జోలొద్దు, జోలుంటే ఎవడోడు జోలికి వస్తాడు, జోలే లేకపోతే కంచం పుంజం లేకపోతే ఎవడో జోలికి రాడు అని ఆ పడంగా చేతులతో భోంచేయడానికి ఇష్టపడ్డాడు, గుహల్లో పడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంకా దాంతోపాటుగా కట్టుకోవడానికో ఈ చెట్లకు ఆకులు ఉన్నాయట, నారచీరలు ఉన్నాయట, అవి చాలు. ఆ నారచీరలు మానేసి కట్టదుకూల సంఘం బులేల పట్టు వస్త్రాలు నాకెందుకు అనుకున్నాడు ఆయన. ఏదో గోచిగొట్ట చాలాక ఆ మాత్రం చాలు, ఇంక వేరే ఎక్కర్లా. ఈ పట్టు వస్త్రాలు ఎవరైనా ఇచ్చినా నేను పుచ్చుకోను బాబు అని, కేవలం సామాన్యమైన కాషాయ వస్త్రం ధరిస్తే నా దగ్గర ఏమీ లేదని నా వెంట దొంగలు పడకుండా ఉంటారని నారచీరలే కట్టుకున్నాడు ఆయన.
ఈ విధంగా బయలుదేరుతున్న ఈయనకి మధ్యలో దాహం వేస్తేనో? మంచినీళ్ళ కోసం సీసా పట్టుకెళ్ళేది వాటర్ బాటిల్. స్వాదు జలముల ఉండవే సకల నదులు, ఏ నదిలో చూసినా నీళ్లు ఉండేవి పూర్వం. ఆ నది దగ్గరికి వెళ్ళి అందులో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటాను, ఎక్కడో చోట ట్యాప్ ఉంటుంది ట్యాప్ తిప్పుకుంటాను, కాసిన నోట్లో నీళ్లు వేసుకుంటాను, అంతేగాని భగవంతుడు నన్ను సావనిస్తాడా అని మంచినీళ్ళ పాత్ర పట్టుకెళ్లకుండా కేవలం నదీ జలాలు చెరువు నీళ్లు లేక యాచనతో బతికేవాడు ఆయన. ఫలరసాదుల గురియవే పాదపములు, ఆ రోజుల్లో చెట్లకి ఏ ఏ ఋతువులలో ఏ ఏ పళ్ళు కాయాలో అవి కాసేవి. చక్క సీతాఫలాలు శీతకాలంలో ఉండేవి, మంచి జామకాయలు వర్షాకాలంలో వచ్చేవి, వేసవకాలంలో మామిడి పళ్ళు వచ్చేవి. ఆయా ఋతువులు ఆయా పళ్ళు ఉన్నాయి కనుక ఆ పళ్ళు తింటూ బతికేవాడు ఆయన. ధన మదాంధుల కొలువేల తాపసులకు, ధనంతో గర్వంతో కన్ను మిన్ను కానకుండా ఉండేవాళ్ళు ధనమధాంధులు. డబ్బు వస్తే కొంతమందికి మహాభయంకరమైన అహంకారం వస్తుంది. ఈ అహంకారంతో పెద్దల్ని గౌరవించడం మానేసి తిరస్కరించడం మొదలు పెడతారు. డబ్బు పెరిగితే పెద్దవాళ్ళని ఇంకా జాగ్రత్తగా గౌరవించాలండి. డబ్బున్న రోజుల్లో గౌరవిస్తే ఉన్న డబ్బు నిలబడుతుంది, ఒకవేళ పోయినా మనకు మళ్ళీ భగవంతుడు ఎంత అన్నం పెడతాడు. అప్పుడు కనుక అహంకరించి మహాత్ముల్ని అవమానపరిస్తే ఈ ధనమదాంధత్వం వల్ల చివరి రోజుల్లో దరిద్రం అనుభవిస్తాడు. అందువల్ల ధనము వల్ల అహంకారం నెత్తికెక్కిన వాళ్ళని కొలవడం మానేసి నేను తీర్థయాత్రలు చేస్తాను అని మాండవ్య మహర్షి ఏదో కొంచెం తాత్కాలికంగా అవసరమైన పదార్థాలు మాత్రం తీసుకుని విభూతి పూసుకుని రుద్రాక్షలు వేసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆయన అదృష్టం మాయా, ద్వారక, అవంతి, కాశీ, కురుక్షేత్రం, గయా, ప్రయాగాది పవిత్ర క్షేత్రాలన్నీ హాయిగా తిరిగాడు. ఎక్కడ చోర జార భయం లేదు, వేళకింత దొరికింది. దొరకకపోయినా శివనామస్మరణం చేయటం వల్ల ఆయనకు ఆకలికి ఏ విధమైన బాధ లేకుండా పోయింది. అంటే ఆకలి ఎక్కువైపోయినప్పుడు శివ అంటే ఆయన కడుపు నిండేదిట, దానివల్ల కడుపులో గ్యాస్ ట్రబుల్ రావడం బాధపడడం ఇవేమీ లేవు. ఆ రోజుల్లో కూడా అలాంటి ఆరోగ్యము ఉండేది. పిలిస్తే దేవుడు పలికేవాడండి. కాలం వేరు, ఆ కాలమే వేరు, పవిత్ర కాలం. ఇప్పుడు అంత పవిత్ర కాలం లేదు, మనం అంత పవిత్రంగా ఉండలేం. ఎన్ని కబుర్లు చెప్పినా ఎంతటి గొప్పవాడైనా పాండిత్యం కంటే భక్తి చాలా గొప్పది, జ్ఞానం కంటే భక్తి చాలా గొప్పది. అన్నిటికంటే సులభమైనది ఏమిటనమాట? కేవలం భక్తి మార్గం. భక్తితో సులభంగా భగవంతుణ్ణి పొందొచ్చు, కోరికలు తీర్చుకోవచ్చు, తరించవచ్చు. మనం ఎన్ని వేదాలు చదివినా ఎన్ని పురాణాలు చదివినా ఆయన మీద సంపూర్ణ భక్తి లేకపోతే మాత్రం ఇవన్నీ వ్యర్థమైపోతాయి. అధర్వణ వేదం ఆరుముగాల శర్మైనా, ఇంకో మురికిపాటి ఇంకొక కర్మైనా, లేకపోతే లక్షాధికారైనా భిక్షాధికారైనా కోటీశ్వరుడైనా పద్మాకర్ గారైనా ఎంత పండితుడైనా, చిట్ట చివరికి సంపూర్ణ భక్తి పొందితేనే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క అనుగ్రహం పొంది తరిస్తాం. ఈ పాండిత్యంతో ఈ ఉపన్యాసాలతో మనం తరించాం. ఇవి ఎంత ఎందుకు ఉపయోగపడతాయి? ఇవి అంటే నిన్ను భక్తుణ్ణి చేయడానికి ఉపయోగపడాలి. నీకు భక్తికి ఇది ఉపయోగపడినంత వరకు దీనివల్ల ఏంటంటే ఉపయోగం, మన ద్రవ్యం, మన జ్ఞానం, మన పాండిత్యం మనల్ని సంపూర్ణ భక్తుల్ని చేయనప్పుడు ఇవన్నీ వ్యర్థమైపోతాయి. అందువల్ల అనుక్షణం మనం భక్తులం అవ్వాలి. అందుకోసం భక్తుల యొక్క చరిత్రలు చెప్పుకుంటున్నాం. ఈ మాండవ్యుడు పరమభక్తుడు అవడం వల్ల భక్తుల చరిత్రలు చెప్పుకుంటూ భక్తుల్ని పూజిస్తూ భక్తుల చేతి కూడు తింటూ భక్తుల వెంటే అప్పుడప్పుడు పడుతూ చిట్ట చివరికి దేశములన్నీ తిరిగి 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 ప్రతిష్టానపురం చేరాడు. ఇప్పుడు దాన్ని పాకిస్తాన్లో ఉంది, మన దగ్గర లేదు, పైఠాన్ అంటారు, పాకిస్తాన్లో గడిపోయింది. ప్రతిష్టానపురం అంటే ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పైఠాన్ అన్నమాట. ఆ పురం చాలా గొప్పది, మహానుభావులకి నిలయం. అందులో నిరంతరం దానజలం కలిగిన ఏనుగులు ఉండేవి, మంచి మదపుటి ఏనుగులు, మంచి గుర్రాలు ఉండేవి, రకరకాల రత్నాలకు నిలయమైన సముద్రంలో ఉండేది అది. అటువంటి పవిత్రమైన ప్రతిష్టానపురంలో 9 రోజులు నివసిస్తే అటువంటి వాడికి ఈశ్వర కటాక్షం లభిస్తుంది అని శాస్త్రం. ప్రతిష్టానపురంలో ప్రతిష్ఠేశ్వరుడు అనే పేరుతో ఈశ్వరుడికి ఒక లింగం ఉన్నది. ఆ లింగాన్ని పూజిస్తే చెడ్డ పేరుంటే పోతుంది, లేదా ఎవరికైనా భీకరమైన కష్టం వస్తే ఆ కష్టం నుంచి మళ్ళీ తిరిగి విముక్తి పొందుతాడు, పోయిన ఆయువు తిరిగి వస్తుంది. ఆ ఊరికి వెళ్ళాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా ఆ ఊళ్ళో శివాలయం ఎక్కడుందో ఒక్కడో చెప్పలేదు కర్మ కాకపోతే. ఆ శివుణ్ణి దర్శనం చేస్తే లాభం, కానీ ఈయన కర్మయోగం ఏ ముహూర్తంలో అడుగుపెట్టాడో కానీ ఏమండి ఇక్కడ ఎక్కడో ప్రతిష్ఠేశ్వరుడు యొక్క ఆలయం ఉందట, అది ఎక్కడుందని అడిగితే మాకు తెలియదండి అన్నారట. నిజానికి అందరికీ తెలుసు,
కానీ ఎందుకో ఈయన చూస్తే ఆ పూట తెలియదని చెప్పబుద్ధేసింది వాళ్ళకి. ఒక్కొక్కళ్ళు అన్నీ తెలుసున్నా హా నా తెలియదు పో అంటారు, అలా విసుక్కునేవారట. 3 రోజులు పాప అక్కడే ఉండిపోయాడు ఆయన. ఇదేమిట్రా తీర్థయాత్రలు చేస్తూ ఈశ్వర దర్శనం కోసం వచ్చాను కానీ ఈశ్వర దర్శనం అవ్వడం లేదు అని కొంచెం బాధపడ్డాడు. దానికి గల కారణం తెలిసినా, ఆ ఊళ్ళో అడుగు పెట్టేదాకా ఆయన రోజు విభూతి పూసుకుని వెళ్ళేవాడు. ఎందుకు ఆ ఊళ్ళోకి అడుగు పెట్టాక విభూతి అయిపోయింది. అప్పుడు ఈయనకు పెచ్చొచ్చింది. కొంతమంది పండితులకు అప్పుడప్పుడు పెచ్చ ఉంటుందండి, ఇంత బూడిది పూసుకుంటే ఏముంది ప్రయోజనం, రుద్రాక్షలు వేసుకుంటే ప్రదర్శనకి తప్ప ఏముంది, ఇవేం అక్కర్లా, నీలోనే ఉన్నాడు ఈశ్వరుడు అని ఎవడో చెప్పాడు ఈయన వచ్చే ముందు. దాంతో ఈయనకి ఆ పెచ్చబట్టింది. అప్పుడప్పుడు ఇలా మిమ్మల్ని నాస్తికులు చేస్తారంటే, కొంతమంది ఉపన్యాసాలు ఏం చెప్తారు, నువ్వేం విభూతి పూసుకోక్కర్లా, రుద్రాక్ష వేసుకోక్కర్లా, అసలు గుళ్ళోకి వెళ్ళక్కర్లా, దేవుడు నీలోనే ఉన్నాడు, నువ్వెవరో ప్రశ్నించుకో, నీలోనే ఉన్నాడు అంటారు. దాంతో ఈ పిచ్చాడు ఏమనుకుంటాడు, అది మహాత్ములకి చెప్పవలసిన మాట, పిచ్చాడికి చెబితే ఉపయోగం ఉంది, పిచ్చాడు ఇది పుచ్చుకుని ఏం చేస్తాడో తెలుసా, రేపటి నుంచి ఇంకెక్కడికి వెళ్ళొద్దు, మీరు కళ్ళు మూసుకుని అదే సిద్ధ సమాధి యోగం, అందులో ధ్యానం చేస్తే పచ్చికూరలు తింటే మీరు తరించేస్తారు, దేవుడు లేడు, దెయ్యం లేడు, అభిషేకాలు లేవు వద్దంటే ఈ పెచ్చబట్టేస్తుంది మనకు తెలియకుండానే. ఇవి కూడా కొంపలు ముంచుతాయి. సాధకులకు స్థాయి దాటిన వాళ్ళకి చేయవలసిన బోధన సామాన్యుడు చేస్తే ఇప్పుడు ఇలాంటి వాడిని, నీకెందుకమ్మా విభూతి వద్దు, బొట్టు మారి, అన్నీ మారి, దీపారాధన మారి, రోజు మనస్సులో ధ్యానం చెయ్యి, ఆ ధ్యానం వల్ల శ్వాస మీద ధ్యాస పెడితే నీకు దేవుడు కనపడతాడంటే, ఆవిడికి శ్వాస మీద ధ్యాస పెడితే దేవుడు కాదు, ప్రాణాలు పైకిపోయి యముడు కనపడతాడు చివరికి. మహాపరాకాష్ఠకెళ్ళిన యోగులు చేయవలసిన పని మనలాంటి రోగులను చేస్తే రోగం కాకేమొస్తుంది, అన్నం తినకుండా బతకగలవు అన్నాడు అనుకోండి, అది ఎవడికి అన్నం తినకుండా బతికేది, ప్రహ్లాదుడు లాంటి వాడికి. నువ్వెక్కడ బతుకుతావు, పొద్దున్నే మైసూరు బజ్జీ దగ్గర టపాటపాటప పక్కవాడిని తోసేసి మరీ 4 బజ్జీలు వేసుకుని ఎర్రగా వేయించుకుని ఇంత చట్నీ వేసుకుని తింటే కానీ మళ్ళీ బజెట్ కదలలేం మనం. అలాంటి మనమేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలాగా, ఈయనకి ఎవడ చెప్పాడో ఏదో మాట చెవిలో పడింది, విభూతి ఎక్కర్లా, రుద్రాక్ష ఎక్కర్లా, ఏమక్కర్లా, భగవంతుడు మనలో ఉన్నాడు అనుకుని ప్రతిష్టానపురం రాగానే విభూతి మానేశాడు, బొట్టెట్టడం మానేశాడు, రుద్రాక్షలు తీసిపారేశాడు. అందువల్ల ఈశ్వర దర్శనం కలగలేదు. గుర్తుపెట్టుకోండి, ఈశ్వరుడి దర్శనానికి ఎప్పుడు మీరు గుళ్ళోకి వెళ్ళినా బొట్టైనా ఉండాలి, విభూతి అయినా ఉండాలి, కనీసం ఒక రుద్రాక్ష అయినా ఉండాలి. ఇవేమీ లేకపోతే చెప్పగా చీటికెడు విభూతి ఉందిగా మీ దగ్గర, ధరించండి. భస్మం చాలా గొప్పది, భయంకర నరకాలను కూడా స్వర్గంగా చేసే శక్తి భస్మానికి ఉంది. దేవీ భాగవతంలో 11వ స్కంధంలో భస్మ మహిమ అద్భుతంగా వర్ణించారు. ఒకసారి దుర్వాస మహర్షి ఒళ్ళంతా విభూతి పూసుకుని అమ్మవారి దర్శనానికి మణిద్వీపానికి బయలుదేరాడు. ఆయన అమ్మవారి భక్తుల్లో చాలా గొప్పవాడు దుర్వాసుడు. మణిద్వీపానికి వెళుతూ ఉండగా దారిలో యమలోకం కనపడింది. ఎవడైనా ముందు యమలోకం, ఆ తర్వాత స్వర్గలోకం, ఆ పైన వరుసగా లోకాలన్నీ దాటి బ్రహ్మలోకానికి వెళ్ళి, ఆ బ్రహ్మలోకానికి పైన ఎక్కడో ఉంటుంది సత్యలోకం అంటే, బ్రహ్మలోకాదూర్ధ్వభాగే సత్యలోకోస్తి యశ్రుత మణిద్వీప సయేవాస్తి ఎత్ర దేవీ విరాజతే. బ్రహ్మలోకం కంటే దాటి ఎక్కడో ఊర్ధ్వభాగంలో సత్యలోకమని ఒక లోకం ఉన్నది, దానికే మణిద్వీపమని పేరు. అక్కడ అమ్మవారు నిరంతరం మహాశక్తి స్వరూపిణి అయి 1,000,000,000 కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. 1,000,000,000 కాంతి కదా అని అందులో వేడి ఉండదు, చల్లదనం, కోటి చంద్ర సుశీతల, కోటి సూర్య ప్రతీకాశ, కోటి చంద్ర సుశీతల, కోటి సూర్యుల భయంకర కాంతి, కానీ అందులోంచి మాత్రం వేడి బదులు చల్లదనం వస్తుంది. ఈ ఫ్లాష్ లైట్ వెలిగితేనే మనకి ఇక్కడ ఉక్కుపోస్తుంది, అక్కడ అలాంటి ఉక్కపోతుండదట, చల్లగా ఉంటుంది ఆ ప్రాంతంలో. అందుకని అమ్మని దర్శించడానికి బయలుదేరాడు. దారిలో యమలోకం కనపడింది. యమలోకం లోపల కుంభీపాకంలో నరకం ఉంటుందని పొద్దున చెప్పారుగా మీకు, పుణుకులు వేయించినట్టు వేయించేసే నరకం. ఆ నరకంలోంచి, బాబోయ్ చచ్చిపోతున్నాం బాబోయ్, బతుకున్న రోజుల్లో గురువుగారు శివపురాణం వైద్యనాథ క్షేత్రంలో చెబితే ఆ టైంలో వినలేదు, ఆ సమయంలో రమ్మంటే రాకుండా బయట తిరిగాం, టీలు తాగాం, కాఫీలు తాగాం, ఆయన చెప్పినట్టు యజ్ఞం చేయలేదు, ఆయన మాట వినలేదు, ఇక్కడ మేము పుణుకుల్లో వేగిపోతున్నాం, రక్షించండో అని ఏడుస్తున్నారు లోపల వాళ్ళు. బాబోయ్ బాబోయ్ అని అరుస్తున్నారట. చితకేస్తారు, యమకింకర్లకి దయాదాక్షిణ్యాలు ఉండవు, పాకిస్తాన్ పోలీసుల కంటే డేంజర్ వీళ్ళు. చితకేసి వీళ్ళని కాల్చి చేస్తూ ఉంటే, వీళ్ళు అరుస్తూ ఉంటే ఈ అరుపులకి గుండె బేజారెత్తిపోయింది దుర్వాస మహర్షికి. ఎవరు వీళ్ళు ఇంతలా ఏడుస్తున్నారు అని కుతూహలంగా ఆ కుంభీపాక నరకం కేసి తొంగి చూశాడు. పెద్ద గోడ ఒకటి ఉంటుంది, ఆ గోడ మంచి తొంగి చూశాడు. అప్పుడు తమాషా జరిగింది. ఆ గోడకేసి తొంగి చూసి లోపలికి చూశాడో లేదో, ఆ లోపల ఉన్న మొత్తం నరకకుండం అంతా మాయమైపోయింది. అక్కడున్న పాపాత్ములంతా మంచి అందంగా మల్లాగా లాల్చీలు కండువాలు వేసుకుని తయారైపోయారు, అచ్చం దేవతల్లా అయిపోయారు. అక్కడ వేడిపోయింది, చల్లని గాలి వీచింది, దుర్వాసన పోయింది, సువాసన వచ్చింది.
వాళ్ళంతా హాయిగా రంభ వంటి అప్సరసలతో పాడుకోవడం మొదలెట్టారు. చక్కగా టింగురంగ అని పాడుకోవడం మొదలుపెట్టారు. క్రమంగా వీళ్ళందరినీ మహానుభావుడైన ఇంద్రుడు వచ్చి, ఇక్కడెందుకురా, మాలోకారికి వచ్చేయండి అని స్వర్గానికి పట్టుకుపోతూ అంటే యమకింకర్లకు భయం వేసింది. ఇంత భయంకరమైన యమకుండం, కుంభీపాకం, స్వర్గం అయిపోయింది. అందరూ పాటలు పాడుకుంటున్నారు. హాయిగా ఇంద్రుడు పిలిస్తే దివ్య విమానాల్లో స్వర్గానికి పోతున్నారు. నరకం ఎందుకు స్వర్గం అయ్యింది అని యమకింకర్లు భయపడి యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి, యమధర్మరాజా, పరమపాపాత్ముల్ని మేము శిక్షిస్తున్నాం, హఠాత్తుగా వాళ్ళని ఏ శక్తో రక్షించింది, ఆ పాపాత్ములున్న కుంభీపాకం స్వర్గం అయిపోయింది, వాళ్ళు సుఖం పొందారు, దుఃఖాలు నుంచి విముక్తి పొందారు, స్వర్గానికి పోతున్నారు అనగానే ఆయనకి మతిపోయి హఠాత్తుగా కుంభీపాకం స్వర్గం అయ్యిందా, కారణం ఏమిటి అంటూ ఉండగా నారదుడు వచ్చాడు అక్కడికి. వెంటనే నారదునికి నమస్కరించి, మా యమకింకరులు ఒక ఆశ్చర్యకరమైన వార్త చెబుతున్నారు, కుంభీపాక నరకం స్వర్గం అయ్యిందిట, కారణం ఏమిటంటే ఆయన పకపకానవి, దానికి గల కారణం దుర్వాస మహర్షి. అనగానే దుర్వాసుడు ఏం చేశాడన్నాడు ఈయన. దుర్వాసుడు ఏం చేయలే కావాలని ఆయన ఒళ్ళంతా విభూతి పూసుకున్నాడు, నుదురంతా విభూతి పూసుకున్నాడు. ఆ విభూతి పూసుకున్న ఆయన యమ లోకములో యమకింకరుల దెబ్బలు తిని బాబోయ నరుస్తున్న పాపాత్ముల మీద జాలికొద్దీ ఏమిటా అనని గోడ వేయించి తల లోపలికి పెట్టి చూశాడు. ఆ చూడగానే ఆయన నుదుట్లో ఉన్న విభూతి అంతా అక్కడ జలజల రాలింది. ఆ విభూతి రాలడంతో మొత్తం నరకం స్వర్గం అయిపోయింది. ఇది ఎందులో ఉంటుంది? దేవీ భాగవతంలో విభూతి మహిమ అనే పేరుతో ఏకాదశ స్కంధంలో ఉంటుంది. అయితే ఆ విభూతి ఆయన పంచాక్షరి మంత్రపూర్వకంగా ధరించటం వల్ల ఆ విభూతి అందులో పడగానే అది కాస్త స్వర్గం అయిపోయింది. విభూతి మహిమ ఎంత గొప్పది, అందుకే విభూతి ధారణ చేసిన వాడు ఈశ్వరుడైపోతాడు, వాడికి నరకం రమ్మంటే రాదు. అంత్యకాలంలో చిటికెడు విభూతి శరీరం మీద పెట్టుకు పడుకుంటే అటువంటి వాడు చచ్చాక వాడి జోలికి యమకింకరులు రమ్మంటే రారు. యమకింకరుల భయం నుంచి రక్షించాలంటే ఒక్క శివుడే. అందుకే ఏమన్నాడు మార్కండేయుడు, చంద్రశేఖర మాశ్రయే మమ కింకరిష్యతి వై యమః, చంద్రశేఖరం ఆశ్రయే, నేను శివుణ్ణి ఆశ్రయిస్తున్నాను, మమ నన్ను యమః యముడు, కిం కరిష్యతి వై, వాడేం చేస్తాడు, డోంట్ కేర్ అనే అర్థం అక్కడ వై అంటే, ఆ యముడు నన్నేం చేస్తాడు, సాక్షాత్తు చంద్రశేఖరుణ్ణి ఈశ్వరుణ్ణి ఆశ్రయించాను, శివుణ్ణి ఆశ్రయిస్తే నన్ను యముడు ఏమీ చెయ్యలేడు అని ఆ లైన్కి అర్థం అనమాట. మీరు రోజు చదువుతున్నారు, దాని అర్థం తెలిస్తే అబ్బా అనిపిస్తుంది అనమాట. అందుకే అష్టకం చదివిన వాడిని యముడేమీ చెయ్యలేడు, ఎంత ధైర్యం అండి ఆయనకి. చంద్రశేఖరం ఆశ్రయ మమ నన్ను కిం కరిష్యతి వై యమః, యముడేం చేయగలడు, యముడు నన్నేమీ నా తల వెంట్రుకు కూడా పేకలేడు అని ధైర్యంగా చెప్పాడు ఆయన. అందుకని రోజు మనం చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటే ఆయన్ని పట్టుకుంటే ఇంకా ఏ కష్టం అన్నేం చేస్తుంది. దుర్వాసుని యొక్క విభూతి మహిమ ఈ చంద్రశేఖర నామపూర్వకంగా పెట్టుకోవడం వల్ల, ఆ విభూతి యమకొండంలో పడ్డం వల్ల నరకం కుంభీపాకం స్వర్గం అయ్యింది సుమా అని నారదుడు చెప్పే అప్పటి నుంచి ఆయన అన్నట్ట, విభూతి పెట్టుకున్న వాళ్ళకి మాత్రం నరకంలోకి ప్రవేశం లేకుండా గోడ పైకి కట్టేయండి అన్నాడు ఆయన. లేకపోతే ఎప్పుడైతే నరకాలన్నీ స్వర్గం అయిపోతే ఎలాగా, పరమపాపాత్ములంతా అక్కడికి వెళ్ళి కష్టాలు అనుభవించడం మానేసి ఎప్పటి నుంచి అందరూ ఏమంటారు, పర్వాలేదు రండి మేము దుర్వాసుని పిలిపించుకుంటాం, మీ పురాణం మానేసి బయట తిరుగుతూ ఉంటారు. అప్పుడు నాకు కష్టం వస్తుంది, కొంచెం లోకానికి కష్టం వస్తుంది. అందుకని ఎత్తుగా గోడ కట్టి విభూతి ఉన్నవాడిని చూడటానికి పంపించేవాడు కదా యముడు. యముడికి విభూతి అంటే అంత భయం. అమ్మో, యముడికి శివుడు అంటే చాలా భయం సుమా, ఇంకెవరి మీద లేదు ఆయనకి భయం అంటే శివుడే. ఎడంకలతో తన్ని ఓ పోటు పొడిచి యముడిని చంపేశాడు ఆయన. మళ్ళీ లోకంలో వాళ్ళు ప్రార్థిస్తే యముడిని రక్షించాడు ఆయన. అందువల్ల ఈశ్వరుణ్ణి పట్టుకుంటే, యముణ్ణి దండించిన ఈశ్వరుణ్ణి పట్టుకుంటే, ఆ ఈశ్వరుడి చిహ్నాలు మనం ధరిస్తే మనకి యమ భయం ఉండదు. అది తెలిసిన వాడే మాండవ్యుడు. కానీ చెప్పాను కదా, అప్పుడప్పుడు కొంత చెప్పుడు మాటలు నాస్తికుల మాటలు చెవికెక్కుతాయి. ఆ నాస్తికులు కూడా వాళ్ళు నాస్తికులు కాదు, ఏదో కారణం చెప్తారండి, ఒరే పిచ్చాడా దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు, గుళ్ళోకి వెళ్ళక్కర్లేదు, నీలో శివుడు ఉన్నాడు అంటే నువ్వు మంచిగా ఉండమని అక్కడ ఉద్దేశం. కానీ ఎక్కువ మందికి పిచ్చబడుతుంది, వాడు బాగానే ఉంటాడు, వాడు గుళ్ళోకి వెళ్తాడు ఈ చెప్పినవాడు, ఈ విన్నవాడు గుడి వెళ్ళడం మానేసి బడికి వెళ్ళడం మానేసి పాడైపోతాడు.
అందువల్ల ఇలాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉపన్యాసం చెప్పేటప్పుడు అవతల వాళ్ళ స్థాయిని బట్టి, రే నువ్వు గుడికి వెళ్ళక్కర్లేదురా, దానం చేయక్కర్లేదురా, బూడిద పెట్టుకోక్కర్లేదురా, నీ మనస్సులో ఉన్నాడురా దేవుడు, ఇంట్లో కూర్చోరా చాలు అని మనం ఎవరికి పడితే వాళ్ళు చెప్పకూడదు. చెప్పవలసిన స్థాయి కలిగిన వాడు ఎలాగో నీ దగ్గరకు వచ్చి నీ బోడి సలహా ఎందుకు అంటాడు. ఇప్పుడు మన చంద్రశేఖర సరస్వతులు లాంటి మహానుభావులకి పట్టుకెళ్ళి పరమాచార్యులకి చెప్పక్కర్లా, ఆయన ఎలాగో మనస్సులో చూడగలడు. లౌకికాచారములను పాటించవలసినదే. అది మానేసి అమాయకత్వంలో పడ్డాడు. అందుకని నారద పురాణం ఏమంటుంది, నాస్తికం భిన్న మర్యాదం కితవం నాభివాదయేత్. నాస్తికులకి అంటే ఈ శాస్త్ర మర్యాదలు వద్దు అని చెప్పేవాడికి నాస్తికుడని పేరు. బూడిద పెట్టుకోవద్దు, గుళ్ళోకి వెళ్ళొద్దు, కొబ్బరికాయ కొట్టక్కర్లా, ఏం అక్కర్లేదు, భక్తితో రండి అని చెప్పడం కూడా ఒక నాస్తికవాదమే. అలాంటి నాస్తికులకి శాస్త్రములలో చెప్పబడిన మర్యాదలు తెలియని వాడికి, కితవం అంటే మోసగాడికి నాభివాదయే నమస్కరించకూడదు. అసలు వాళ్ళతో మాట్లాడడమే డేంజర్. వాళ్ళతో ఎక్కువ పూసుకు తిరిగితే మీకు తెలియకుండా మీరు భ్రష్టులు అయిపోతారు. అటువంటి జ్ఞాని ఈ పుణ్యాత్ముడు మాండవీడు దెబ్బతిన్నాడని చెప్పడానికి ఇంత గట్టిగా చెబుతున్నాను అన్నమాట. ఇప్పుడు 3 రోజులు విభూతి పెట్టుకోలేదు, ప్రతిష్ఠేశ్వర దర్శనం అవ్వలేదు, 4వ రోజు తమాషా జరిగింది. ఆ ప్రతిష్ఠానపురంలో మహారాజు గారికి బాగా డబ్బు ఉన్నది, అది చాలా గొప్పధనం. ఎవడో కొంతమంది దొంగలు ఒక దొంగల నాయకుడి యొక్క ఆధ్వర్యంలో రాత్రికి రాత్రి అంతఃపురానికి వెళ్ళి ఖజానాకే కన్నం వేసి అంతఃపురంలో ఉన్న నగలు రత్నాలు మూటగట్టి ఎత్తుకుపోయారు. తీరా ఈ దొంగల గుంపు అంతఃపురం లోపల నుంచి వెళ్ళి ఖజానా దాకా వెళ్ళి ఖజానాకే కన్నం వేసి నగలు రత్నాలు ఎత్తుకుపోతూ బయటికి రాగానే కాపల వాళ్ళు కనబడ్డారు. కాపల వాళ్ళు చూడగానే వీళ్ళు 1 2 3 రన్ అని పరుగు మొదలెట్టారు. ఈ పరిగెడుతున్న దొంగల వెనక అతను భటులు పడ్డారు. భటులు గట్టివాళ్ళు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దొంగలు దాంతో మహావేగంగా పిక్కబలంతో పరిగెత్తి 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 ఎక్కడికో వెళ్ళారు. ఆ సమయంలో ఈ ప్రతిష్ఠానపురంలో ఓ పాడుబడిన సత్రంలో ఎవరి జోలికి వెళ్లకుండా శివశివ అనుకుంటూ ఆ పాడుబడిన సత్రం అరుగు మీద పడుకుని ఉన్నాడు. రాత్రిపూట నిద్ర కూడా కాదు, అది యోగ నిద్రలో ఉన్నాడు మాండవ్యుడు. ఆయన కనబడగానే ఈ నగలు ఇక్కడ వారేసిపోతే దొంగలకి కొంచెం సేఫ్టీ ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. ఎందుకని, రాజభట్లు పట్టుకున్నప్పుడు దొంగ సొమ్ము దొరికిందనుకోండి, ముందు ఇమ్మీడియట్గా వాడిని ఉరి వేసేస్తారు. ఎవరి దగ్గర సొమ్ము కనపడితే వాడే దొంగాడు. మనం తప్పించుకోవాలంటే రాజభటుల దండన అనే భయంకరమైనటువంటి బాధ నుంచి విముక్తి పొందాలంటే ముందు మన దగ్గర డబ్బు ఉండకూడదు. దొంగడు ఏం చేస్తాడో తెలుసా, దొంగతనం చేసినట్టు ఇంకోటికి ఇచ్చేస్తాడు అండి, వాడి దగ్గర ఉండనివాడు గొలుసు, దొరికితే ప్రమాదం గనక. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఈ దొంగలు చేతిలో డబ్బు ఉంటే రాజభటులకు దొరికితే ప్రమాదం, ఇది కటిక చీకటితో కూడిన పాడుబడిన సత్రం. ఇక్కడ ఎవడో పిచ్చాడు సన్యాసి ఉన్నాడు, వాడు ఎలాగో వాడి దగ్గర డబ్బు పారేస్తే వాడేం చేసుకోడు, ఇక్కడ పారేసి మనం పారిపోదాం, రాజభట్లు మన తరివి పట్టుకున్నా మనం దొంగలు కాదని నిరూపించుకోవచ్చు డబ్బు లేదు గనక. ఆ తర్వాత మెల్లగా వచ్చి సన్యాసి అని మళ్ళీ చితక్కొట్టి డబ్బు పట్టుకుపోవచ్చు అని ఆ డబ్బు మూటలో ఈ సన్యాసి దగ్గర పారేసి పారిపోయారు. భట్టులు కాసేపటికి అక్కడికి పరిగెత్తుకొచ్చారు. వాళ్ళకి దొంగలు కనపడలేదు కానీ సరిగ్గా సత్రం కనపడింది. ఈ సత్రంలో దొంగలు ఉన్నారేమో అని వాళ్ళు వచ్చే సమయానికి ఆకాశంలో పెద్ద పెద్ద మెరుపు తీగలు మెరిశాయి. అప్పటిదాకా లేని మెరుపు తీగలు అప్పుడు మెరిశాయట. ఈ సన్యాసి గారు మాండవ్యుడు కనబడ్డాడు. ఆయన కళ్ళు మూసుకుని జపం చేసుకుంటున్నాడు. ఆయన పక్కన ఓ నగల మూటలు, రత్నాల మూటలు, నాణ్యాల మూటలు, బంగారు మూటలన్నీ ఉన్నాయి. భటులు పళ్ళు పటపట కొరుకుతూ, హారి దొంగ సన్యాసి, వేసింది సన్యాసి వేషమా, కపట సన్యాసి, సన్యాసి వేషంలో దొంగతనాలు మొదలెట్టేవట్రా, ఏర్రా నీ దొంగల గుంపులు అడిగితే ఈయన కళ్ళు విప్పి ఆయనకేం అయోమయం కదా ఏమిటన్నాడు. ఏమిటా, ఇన్ని నగలు మోసుకొచ్చి ఇక్కడ దాచి నీ సాటి దొంగల్ని తప్పించి ఎక్కడికో పంపించుంటావు, నిన్ను యమలోకానికి పంపిస్తావురా, ఏరి నీ తక్కిన దొంగలు అంటే వీడు అయ్యా నాకేం తెలియదండి అన్నాడు. ఏం చెప్పినా విరిపితోకుండా రెండు తన్ని ఈ నగల మూట పుచ్చుకుని అటు ఇటు వెతికారు. తక్కిన దొంగలు కనపడ పారిపోయారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడో పారిపోయారు చీకట్లో. అసలు దొంగలు తప్పించుకున్నారు, పక్కన నగల మూట ఉండడం వల్ల ఈ అమాయకుడు దొరికాడు. అర్ధరాత్రి 12 రాజుగారి అంతఃపురం దగ్గర నిద్రపోతున్న ఆయన తలుపు తట్టి, ఇదిగోనండి దొంగనగానే ఆయన వెనక ముందు చూడకుండా అందులో మంచి నిద్రలో ఉన్నాడండి. 12 లేపేసరికి ఒళ్ళు మండిపోయింది. దొంగ పీరుగా సన్యాసి వేషంలో నగలెత్తుకుపోయాడా, ఇంకా విచారణ ఏమిటారు రేపటిదాకా, వీడిని కొరత వేసేయండి అన్నాడు ఆయన. కొరత అంటే ఏమిటో తెలుసు కదా, ఓ మంచి కర్రని సన్నగా చెక్కుతారు. ఆ కర్ర ఎలా ఉంటుందో తెలుసా, పెన్సిల్ ములులాగా అనమాట, సన్నగా చెక్కాలి. వికెట్లకు కర్రలు ఉంటాయి చూసారా, వాటిని ఇలా భూమిలో గుచ్చుతారు, అలాగా సోలములాగా ఓ మంచి కర్రని చెక్కి నున్నగా తయారు చేసి త్రిశూలంలాగా ఆ కర్రని భూమిలో 6 అడుగులు పాతి పెడతారు. 3 అడుగులు పైన ఉండాలి,
అంటే 9 అడుగుల కర్ర అయి ఉండాలి అది, 6 అడుగుల భూమిలో 3 అడుగుల పైన, అది సన్నగా సోలంలో ఉంటుందన్నమాట, మంచి ముళ్ళు. అక్కడికి తీసుకొచ్చి పాపాత్ముడిని 2 కాళ్ళు ఇలా విడదీసి ఆసన స్థానంలో దింపేస్తారు, అంటే మలద్వారం గుండా అలా దింపేస్తారు. ఆ 3 అడుగులు కిందకి దిగిపోవాలి దాంట్లో వాడు. అలా వీడికి ఏం చేశారు, మలద్వారం గుండా ఆ కర్రకి దింపేశారు. కసిక్కిన ఒక్క పట్టు పట్టుకుని బలంగా దింపారట కిందకి. ఒక్కసారి ఆలోచించండి, మంచి బలమైన పట్లు వీడు 2 కాళ్ళు విడదీసి టక్కన మలద్వారం గుండా ఆ కర్రలో దింపేశారు. సగం ఈ పొట్ట దాకా దిగిపోయింది ఆ కర్ర, ఇంక దిగలేదు. అక్కడలా ఉండిపోయి ఇలా కొట్టుకున్నాడు. ఎవరైనా దొంగలు ఆ శిక్ష పడగానే చస్తారు. పరమ పాపాత్ములకు ఆ శిక్ష వేసేవారు. ఆ శిక్ష వేయడం వల్లే పూర్వకాలంలో ధర్మం 4 పాదాలు నడిచింది. ఈ కొరత వేసి బతికుంటే రేపు చూసుకుందామని వెళ్ళిపోయారు వాడు. ఈయన ఆ కొరత వేస్తున్న సమయంలో పరమ భక్తుడు కదా, ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్ అనే మంత్రం చదివి ప్రాణాన్ని పోనివ్వకుండా రక్షించే అపూర్వ కవచం ఇది.